వాళ్ళ సాయం చేయడానికి అనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి రాజకీయాలు. గ్రామీణాభివృద్ధిలో పౌల్ట్రీ, అదేవిధంగా డైరీ. డైరీ ఇప్పుడు నా జనగామ మొత్తం స్టేట్లోనే నంబర్ వన్ డైరీ. దాదాపు 60,000 మంది పాడి రైతులు ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. దాంతోపాటు రాజకీయాలు, రాజకీయాలు కలిపితే మరింత అభివృద్ధి చేయొచ్చని ఒక్క జనగామ నియోజకవర్గంలోనే 7 రిజర్వాయర్లు దేవాదుల నీళ్ళది, ఏ నాయకుడి కాన్స్టిట్యూన్సీలో కూడా లేనటువంటి రిజర్వాయర్లు నిర్మించే చరిత్ర నాది. అది పట్టుదల ప్రజల కోసం, ప్రాంతం కోసం, సామాజిక కోణం. సామాజిక కోణంలో అణగారుతున్న వర్గాలకు ఇంతో అంతో ఎంతో కొంత చేయడానికి రాజకీయాలు ఆసరాగా చేసి నన్ను కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఆ స్థాయికి వెళ్ళాము. 45 సంవత్సరాల్లో 4 సార్లు, అందులో 3 సార్లు వరుసగా గెలిచిన బీసీ క్యాండిడేటు ఈ రాష్ట్రంలో ఎవరుడు. 12 సంవత్సరాల పైచలకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని. అయినా పార్టీలో అవమానాలు, అవహేళనలు, కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరులను కించపరిచే విధంగా చూసే విధానం మాకు 2004-2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఒకట కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో 50% సీట్లు రాలేదనే నగ్న సత్యాన్ని గుర్తించాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని ఎంత చెప్పినా ఎవరు వినే నాదుడలేడే. ఇవాళ 50% సీట్లు వచ్చి రావాలి అంటే దానికి ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు ఎక్కడ లోపించింది అనేది ఆలోచన చేయడానికి చేసే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఎన్ని సమీక్షలు చేసినా అసలు కలవడానికే అవకాశం లేదు, చెప్పడానికే వినే ఓపిక లేదు. చెప్పితే వినేవాళ్ళు లేరు, కలవడానికి అంతకన్నా లేరు. అనుభవాలు ఊరికిపోతాయా? అనుభవాలతో ఇది చేయాలనే కదా. ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం. అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు అవహేళన చేస్తుంటే పార్టీ, స్థానిక పార్టీ అలాగే ఉంటుంది. ఇదే కండిషన్స్ మరి ఆ వర్గాలలో ఉన్న, పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు, ఒక్క పొన్నాలక్ష్మి దగ్గరనే జరుగుతుంది. మిగతా పెద్దలు ఎవరైనా మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం. నా ఉత్తరంలో, నా లెటర్లో, రిజిగ్నేషన్ లెటర్లో చాలా స్పష్టంగా నేను తెలియజేశాను. నేను ఇంకా చాలా ఉన్నాయి, మీరు అన్నీ చూస్తున్నారు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అందుకోసం ఇంకా అదనంగా ఏం మాట్లాడేది లేదు అనేది తెలియజేస్తూ మీ అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, నమస్కారం. వన్ టూ త్రీ చెప్పండి, మరోసారి కూర్చుందండి. మీకు అన్నీ తెలుసు, ప్రతిదీ తెలుసు, తెలియనట్టుగా ప్రజలకు మీరు చెప్పిన ఇదివరకే చెప్పినారు, మళ్ళీ చెప్తారు. నా లేఖ చాలా స్పష్టంగా ఉంది, దయచేసి ఆ లేఖను చూడండి, చదవండి. అంటే ఇండివిజువల్ గా ఉంటారా పొన్నాల గారు? పార్టీని వీడారు, రిజైన్ చేశారు, ఏదైనా పార్టీలో చేరబోతున్నారు? నేను పదవుల కోసం లేకపోతే ఏదో దీనికోసం కాదు చేసింది. ఈరోజు నేను రాజీనామా చేయడం జరిగింది, అంతే విషయం. భవిష్యత్తు అనేది ఎవరెవరో ఏదో ఊహిస్తారు, నేను దానికేం సమాధానం చెప్పను. ధన్యవాదాలు. లెట్స్ క్లోజ్ దిస్ క్వశ్చన్స్. సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ని కలుస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీలో జనగామ టికెట్ ఉన్నాళ్ళకి ఇస్తున్నారు, ప్రచారం కూడా బయట. ఈ ప్రచారం మాత్రం మీకు బాగా వస్తుంది. మిమ్మల్ని అడుగుతాను, మీతో సంప్రదించిన తర్వాత చేయదు చేయదని చెప్తాను. ఓకే సార్, ఇప్పుడు జనగామలో పోటీ ఉంటారా మీరు? పోటీ చేస్తారు? అయ్యా, నా రాజకీయ భవిష్యత్తు గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా స్పెసిఫిక్గా అట్లా అడిగితే వాళ్ళతో సంప్రదించిన తర్వాత నిర్ణయం.
అరే ముందస్తు ఆలోచనల కోసం మీరు అడుగుతున్నారు కదా, చాలా సంతోషం. నేనేం చేయలేదు అని చెప్తున్నాను, అది మీకు రుచించట్లేదు. నేనేం చేయాలి? అంతకుముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, 2.5 ఏళ్ళ నుంచి కొద్దిగా ఎక్కువగా ఉంది. అది మీకు తెలుసు, గతంలో ఏం జరిగింది మీకు తెలుసు, ఏ నాయకుడికి జరిగినటువంటి అవమానాలు నాకే ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మీ ముందు ఎన్నోసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. ధన్యవాదాలు. అయ్యా, నేను నా లేఖ ఇచ్చాను, నా భావాలు చెప్పాను, మిగతా వాటి గురించి నన్ను అడుగుతున్నారు. అది నన్ను అడుగుతా నేనే విక్టిమ్, విక్టిమ్ అడిగితే ఏం చెప్తాడు? మీకెవ్వరికి తెలియదని నేను కొత్తగా పెట్టినది జరుగుతున్నదా లేదా ప్రచారం? మీరు కూడా టికెట్ ఆశించారు. అవునయ్యా, అది జరుగుతున్నదా లేదా ప్రచారము? ప్రచారం జరుగుతున్నదని రాష్ట్రీయ నేనేం చెప్పలేదు కదా. మేము నాతో వెరీ డిఫికల్ట్ ఏం ప్రచారం రాష్ట్రం రాసిన కదయ్యా మళ్ళీ రాసిన చూడండి అర్థం కాకపోతే ఇంత పెద్ద లెటరే రాసి మీ డీటెయిల్ ఇస్తే మళ్ళీ నాతో చెప్పించాల్సిన అవసరం ఆవేదన చూసింది కదా, ఆవేదన చూసింది కదా. ఆ ఆవేదనకి అర్థమేమిటో ఊహించండి. ఆ ఆవేదనకి లెటర్లో ఏముందో చదవండి. మరి 30 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి, ఇలాంటి సందర్భంలో పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేయడాన్ని ఎలా చూడాలి? మీ రాజకీయ భవిష్యత్తు? నేను రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. పదవుల కోసం కాదు, గతంలో ఎవరు మన దిగ్విజయ్ సింగ్ గారు ఓటమి తర్వాత నాకు ఎమ్మెల్సీ తీసుకోమన్నారు, అయినా నేను తీసుకోను. ఇట్స్ అ ఫ్యాక్ట్, దట్స్ అ హిస్టరీ. ఆ తర్వాతనే ఆకుల లలితకి ఇచ్చారు. అర్థమైంది? టికెట్ రాగానే ఉద్దేశం రాజీనామా చేసిందా?